అందరికీ నమస్కారం. నా పేరు రాయపూడి వేణుగోపాల్, జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, మరి గత 4 రోజుల నుంచి కూడా మరి ఆసని తుఫాను మరి ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్ని వణికించినటువంటి విధానం చాలా కన్నీళ్లు తెప్పించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా నోటికాడికి వచ్చినటువంటి పంటలన్నీ కూడా నేలకి ఒరిగిపోయేటటువంటి పరిస్థితి మా అవినిగడ్డి నియోజకవర్గంలో బాగా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు మేము మోపుదేవ మండలం బొబ్బర్లంక అరటి తోటల్లో ఉన్నాం. చూడండి, ఈ అశ్విని తుఫానికి ఈ రకంగా అరటి చెట్లన్నీ కూడా పనికి రాకుండా, పక్వానికి వచ్చినటువంటి అరటి చెట్లన్నీ కూడా ఈ రకంగా నేలకు ఒరిగిపోయి వాళ్ళ రైతన్న అందరూ కూడా మరి కన్నీళ్లు తెప్పించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువగా ఈ అవినిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మరి వాణిజ్య పంటల మీద ఎక్కువగా ఆధారపడి బ్రతుకుతున్నటువంటి విధానం. ఎందుకంటే ఇవాళ నోటికాడికి వచ్చినటువంటి మామిడి కానీ, అరటి కానీ, తర్వాత మునగ కానీ, బొప్పాయి కానీ, ఈ పంటలన్నీ కూడా నోటికి వచ్చినటువంటి పంటలన్నీ కూడా ఇవాళ నేలకు ఒరిగినటువంటి పరిస్థితి చాలా బాధ తెప్పిస్తుంది. ఇవాళ మామిడికాయ పరిస్థితి చూస్తే దానికి పోతప్పటి నుంచి కూడా మరి ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి, మరి మందులు ఖర్చు పెట్టి ఇవాళ పక్వానికి రాయినటువంటి కాయలన్నీ కూడా నేలకు ఒరిగిపోయి అయితే కొంటానికి పనికి రానటువంటి పరిస్థితుల్లో రైతన్న ఇబ్బంది పడుతున్నాడు. ఈ రకంగా మామిడి తోట రైతులు దాదాపుగా ఎకరానికి 60,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇవాళ అప్పుల ఊబులో చిక్కుపోయినటువంటి పరిస్థితి ఈ ఆసాని తుఫాను కలిగించినటువంటి నష్టం. అదేవిధంగా ఇటు మోపుదేవ మండలం చూసుకున్నట్లయితే ఎక్కువగా బొప్పాయి, అరటి, మునగ ఈ మూడు పంటలు కూడా మరి గత 2 తుఫాన్ల నుంచి కూడా వరదల్లో నష్టపోవటం జరిగింది. తర్వాత అప్పుడు నివార తుఫానులో నష్టపోవటం జరిగింది. ఈ రకంగా నోటికాడికి వచ్చినటువంటి ఈ యొక్క పంటలన్నీ కూడా నేలకు ఒరిగిపోయి ఇవాళ బొప్పాయి తోట ఇవాళ మొక్క 22 రూపాయల నుంచి 30 రూపాయల వరకు కూడా కొనుక్కు తెచ్చుకుని రైతన్న మరి హైబ్రిడ్ రకం తెచ్చుకున్నటువంటి బొప్పాయి కాయ ఇవాళ 2-3 రోజుల్లో కోసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బొప్పాయి తోటలన్నీ కూడా నేలకు ఒరిగిపోవటం